हाई फ्रेंड्स, वीडियो स्टार्ट मुझे मेरे एन नंबर तो वाट्सएप क्रिएट एन वाट्सएप अप्लिकेशन उ क्लोन यानी बिजनेस यानी अने कमेंट अंड वीडियो के लिए मैं एपड़ो चाला लांग बैक वाट्सएप फीचर्स की संबंधी वीडियो बट अच्छी इप्डा मल्ल चेयले सो इन लेटेस्ट वाट्सएप चला चला यूजफुल फीचर्स निजा मेसेजेस एडिटों सीरियसली अंड अलगे मैं एवरना सेल्फी अड़कों वाले पंपे फोटो कंप्रेस अवच्छ सो दाने वाले डिसअपॉइंट अवच्छ बट इप्डी हेचडी फोटोस अंड वीडियो शेयर अंड అలాగే లవర్స్ కి చాలా యూజ్ అయ్యే ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా వచ్చి మీ ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి చూసినా మీ పర్సనల్ చాట్, మీ పర్సనల్ కాంటాక్ట్స్ ఎవరికి కనబడవు, యూనో. సో కాబట్టి ఇట్లాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. దాచాం గుప్పలు గుప్పలుగా. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడాలి అండ్ అలాగే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, స్టేటస్ లో పెట్టుకోవడం లేదంటే ఇన్స్టా స్టోరీలో పెట్టుకోవడం చేయండి, బికాస్ అందరికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ 220,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వ్యూవర్స్ ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఏది ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇన్స్టెంట్ వీడియో మెసేజ్. సో మీరు వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి ఇప్పుడు ఎవరితో ఒకరిది చాట్ ఓపెన్ చేయండి. ఇదేంటంటే ఇక్కడ నుంచి మనం వాయిస్ని రికార్డ్ చేసి పంపిస్తాం కదా, సేమ్ అట్లనే ఇప్పటి నుంచి ఇన్స్టెంట్గా ఒక వీడియో లాగా కూడా చేసి పంపించవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనకి మైక్ ఐకాన్ ఉందిగా, దీని మీద ట్యాప్ చేస్తే సింగిల్ ట్యాప్ చేయండి, ఇక్కడ చూడండి హోల్డ్ టు రికార్డ్ వీడియో అంటుంది. సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి ఇక్కడ మనకి కెమెరా ఓపెన్ అయింది, రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో ఈ విధంగా రికార్డ్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి స్టాప్ చేయొచ్చు అండ్ పక్కన డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి సెండ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తే సో ఇది ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ప్లే చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టెంట్ వీడియో మెసేజెస్ లాగా, అంటే సెల్ఫీ దిగి పంపించవచ్చు కదా అని అనుకున్న సిచ్యువేషన్లో దీన్ని వాడుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది చాలామందికి యూజ్ అయ్యేదే యాక్చువల్లీ. ఏంటంటే మనకి వాట్సాప్లో ఇది వరకట్లా అంటే అన్నోన్ కాల్స్ నుంచి, ముఖ్యంగా ఫారెన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ఉంటాయి. సో అవి మన ఫ్రాడ్ కాల్స్ అన్నట్టు స్పామ్ చేస్తారు. మనం లిఫ్ట్ చేయగానే మన వీడియోని రికార్డ్ చేయడం కానీ, మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదంటే ఆడియో కాల్స్ అయినా కానీ సో అవి మనం ఫ్రాడ్ చేసే కాల్స్ కానీ, ఇట్లాంటి కాల్స్ ఎక్కువ అయిపోయినాయి కదా. సో దాన్ని ఆపడానికే ఇది ఒక ఫీచర్ అన్నట్టు. సో అది ఏం లేదు, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ప్రైవసీ ఓపెన్ చేయండి, ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కాల్స్ అనుందిగా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి సైలెంట్ అన్నోన్ కాలర్స్ అంటుంది, యూనో. అంటే ఏం లేదు, కట్ అవ్వడము ఇట్లాంటిది ఏమి ఉండదు, బట్ మనము అన్సేవ్డ్ కాంటాక్ట్స్, మనకు తెలియని కాంటాక్ట్స్ ఏమైనా కాల్ చేస్తే సో అవి సైలెంట్లో పెడుతుంది, మీరు తర్వాత చూసుకొని వాళ్ళకి కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిట్ మెసేజెస్. ఈ ఫీచర్ యాక్చువల్లీ చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఇది మనకి టెలిగ్రామ్లో కూడా ఉంది బట్ ఇప్పుడు చాలా లేట్ తర్వాత వాట్సాప్లోకి వచ్చింది. సో చూడండి ఇప్పుడు నేను ఈ వాట్సాప్లో నాకు నేనే ఇట్లా ఒక మెసేజ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ లవ్ యూ అని పెట్టింది అనుకోండి, ఇది లవర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఐ లవ్ యూ అని పెట్టి ఈ విధంగా సెండ్ చేసిన. సో దీన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు చూసేలోపు మార్చేయడము, లేదంటే వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు నో చెప్పిన తర్వాత అసలు నేను ప్రపోజే చేయలేదు, ఈ విధంగా కూడా చేయొచ్చు కదా. సో అట్లా కింద దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ వచ్చింది చూడండి. సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ హేట్ యూ అని ఈ విధంగా మారుస్తా. సో మార్చి సెండ్ కొట్టేసిన వెంటనే సో చూడండి సెండ్ అయిపోయింది, బట్ కాకపోతే క్రింద ఎడిటెడ్ అని చూపిస్తుంది. మరి అట్లా చూపించకపోతే తెలియదు కదా అసలు ఎడిట్ ఏది ఒరిజినల్ ఏది అని. సో కాబట్టి ఇది అన్నట్టు ఫీచరు, మంచిగా వాడుకోండి, మిస్యూజ్ చేయకండి. మిస్యూజ్ చేసేది ఏం లేదు ఇందులో కానీ. సో అట్లా యా. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి గ్రూప్ నేమ్ అన్నట్టు. ఇదేంటంటే మనకు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ దానికి పేరేం పెట్టాలి అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అది ఏ జోనర్ అయినా కానీ కరెక్ట్ అక్యురేట్ పేరు మనకి పెట్టడం ఆ టైంలో గుర్తురాదు. సో కాబట్టి ఇప్పటి నుంచి ఆ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ అది నెసెసరీ చేయలేదు, అది ఆప్షనల్ చేసింది. సో అది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి వాట్సాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి న్యూ గ్రూప్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి చూడండి నేను కాంటాక్ట్స్ ఒక మూడు కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ కొట్టేసిన వెంటనే సో చూడండి మనకి గ్రూప్ నేమ్ అనే దాని దగ్గర ఇక్కడ ఆప్షనల్ అని చూపిస్తుంది, యూనో. అంటే ఇది మ్యాండేటరీ ఏం కాదు ఇప్పటి నుంచి. సో నేను దాన్ని పట్టించుకోకుండా కింద ఇట్లా రైట్ కొట్టేసా, అంటే మీన్ కంటిన్యూ కొట్టేసిన. సో చూడండి గ్రూప్ ఆటోమేటిక్గా ఈ మూడు పేర్లతో క్రియేట్ అయిపోయింది. మీరు దాని తర్వాత గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టెంట్గా గ్రూప్ నేమ్ ఏది పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏదైనా ఫోటో ఎవరికైనా పంపినప్పుడు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా వీడియో పంపినప్పుడు అది కంప్రెస్ అయ్యేది బాగా, బట్ ఇప్పటి నుంచి మీరు హెచ్డీ ఫోటోస్ అండ్ వీడియోస్ పంపించుకోవచ్చు. సో అది ఎట్లా అంటే చూడండి వాట్సాప్ చాట్ ఓపెన్ చేసిన ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న మన థంబ్నెయిలే. సో ఇక్కడ పైన చూడండి హెచ్డి అని మీకు ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కింద ఈ స్టాండర్డ్ మోడ్లో కావాలన్నా లేదంటే హై క్వాలిటీలో కావాలన్నా అంటుంది. సో హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని సెండ్ కొట్టేయండి. సెండ్ కొట్టేసిన వెంటనే సో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డి అని ఈ విధంగా చూపిస్తుంది అన్నట్టు.
సేమ్ అలాగే వీడియో కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా, సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ చేసుకున్నా ఇక్కడ చూడండి హెచ్డి అని చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నుంచి సెండ్ కొట్టేసిన వెంటనే సెండ్ అయిపోయి సో హై డెఫినేషన్ ఐ మీన్ హెచ్డి అని మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ. బట్ అది హెచ్డిది అయి ఉండాలి. మీకు హెచ్డి కాకుండా నార్మల్ ఏదైనా పంపించాలనుకో అక్కడ మీకు హెచ్డి ఐకాన్ చూపించదు యూనో. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి చాలా మంది ఈ ఫీచర్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా లవర్స్ కి మాత్రం బాగా యూజ్ అవుతుంది ఇది. చాట్ లాక్ అనే ఫీచర్ వచ్చింది. సో దీంట్లో మనం నచ్చిన కాంటాక్ట్స్ కి లాక్ వేసుకోవచ్చు. సో వాళ్ళ చాట్ ఎవరు ఓపెన్ చేయలేరు మీరు తప్ప. సో ఇది ఎట్లా అంటే ఫస్ట్ వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఏదో ఒక కాంటాక్ట్ ఓపెన్ చేయండి. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు జస్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి చాట్ లాక్ అనే ఫీచర్ కనిపించిందిగా, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్ అంటుంది. మీద ఒకవేళ ఐఫోన్ లేదంటే ఫేస్ డిటెక్షన్ ఉంటే ఫేస్ ఐడి కూడా చూపిస్తుంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే సో ఇది లాక్ పడిపోయింది. ఇక్కడ అండో అండ్ వ్యూ అంటుంది. సో వ్యూ చేస్తే సో ఇది ఆటోమేటిక్గా లాక్డ్ సెక్షన్ లో కనిపిస్తుంది వీళ్ళ కాంటాక్ట్. సో ఇది బ్యాక్ వచ్చేస్తే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఆర్కైవ్ లో పెడితే ఏదైతే టాప్ లో కనిపిస్తుందో సేమ్ ఇట్లనే లాక్డ్ చాట్స్ అని మనకి టాప్ లో చూపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆర్ ఫేస్ ఐడి ఇచ్చేస్తే చాట్ ఓపెన్ అయిపోతుంది, అంటే ఆ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకుని చాట్ చేసుకోవచ్చు. యా అండ్ నెక్స్ట్ వన్ స్క్రీన్ షేరింగ్ ఆన్ వీడియో కాల్స్. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వీడియో కాల్ చేస్తే ముఖ్యంగా మన పేరెంట్స్ లాంటి వాళ్ళు, అంకుల్స్ ఆంటీ లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఫోన్లో ఏదైనా అర్థం కాలేదనుకో వీడియో కాల్ చేసి ఏం నొక్కాలి, ఏది నొక్కాలి, అది నొక్కాలి ఇట్లా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా మనం స్క్రీన్ షేర్ చేయొచ్చు ఈ ఆప్షన్లోకి వెళ్ళి చూసుకోని. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. సో వాట్సాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదో ఒక కాంటాక్ట్ ఓపెన్ చేసి నేను వీడియో కాల్ చేస్తున్నా. ఇది స్క్రీన్ రికార్డ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద నా ఆల్రెడీ వేరే ఫోన్ ఉంది సో అది రికార్డ్ అవుతుంది, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తున్నా. ఇది రింగింగ్ అంటుంది. సో ఇక్కడ నుంచి నేను కాల్ లిఫ్ట్ చేశా. ఇప్పుడు కాల్ డ్యూరింగ్ లో ఉంది. స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి స్క్రీన్ షేర్ కి సంబంధించి ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఈ కాల్స్ అన్ని ప్రైవేట్ లోనే ఉంటాయి, మీకు ఏం ప్రాబ్లం లేదు అంటుంది. ఇట్స్ ఓకే. సో మనం కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే బట్ ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డింగ్ పాలసీ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ అని చెప్పిందిగా, సో మరి స్క్రీన్ రికార్డ్ చేయకూడదు కదా. సో అందుకే ఇక్కడ నుంచి నేను మీకు చూపించలేను, బట్ మీరు ట్రై చేయండి మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడ నుంచి మానిటర్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి చూసుకొని వాళ్ళ ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు యూనో. సో ఇది నిజంగా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యూస్ఫుల్ ఫీచర్స్ అసలు. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మల్టిపుల్ నెంబర్స్ ఆన్ వన్ వాట్సాప్. యూనో మనకి ఇంతకు ముందు వాట్సాప్లో ఇప్పుడు మనకి రెండు మూడు నెంబర్స్ ఉండే వాట్సాప్స్ ఉంటాయి. సో దానికి వాట్సాప్ అని మళ్ళీ దాన్ని క్లోన్ చేసిన వాట్సాప్ ఇంకొకటి, లేదంటే బిజినెస్ వాట్సాప్లు, ఈ విధంగా మనం వేరే వేరే యాప్స్ అన్ని వాడుతూ ఉంటాం. దీనివల్ల స్టోరేజ్ వేస్ట్ అయిపోతుంది, ఐ మీన్ ర్యామ్ వేస్ట్ అవుతుంది, డేటా కూడా అన్ని అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయితేనే ఉంటాయి, బ్యాటరీ తీసుకుంటుంది. సో ఈ విధమైన డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఇన్ని అప్లికేషన్స్ ఉండడం వల్ల. బట్ ఇప్పటి నుంచి మనం వాట్సాప్ ఒకటే అప్లికేషన్లో మీరు రెండు మూడు నెంబర్స్కి కూడా స్విచ్ అవ్వచ్చు. యూనో ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఎట్లనైతే అకౌంట్స్ని స్విచ్ చేసుకోవచ్చో ఒక అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లకి, సేమ్ ఇట్లనే మీరు రెండు మూడు నెంబర్లతో ఒకటే వాట్సాప్ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా, బికాజ్ ఇది అందరికీ రోల్ అవుట్ అవ్వలేదు ఇంకా ఫీచర్. మళ్ళీ ఇప్పుడే చేసే తిట్టుకుంటారు. సో అందుకే వెయిట్ చేయండి, రెండు కలిపి ఒక వీడియో చేస్తా. యా సో కాబట్టి చూసారు కదా వీడియో అయితే, వాట్సాప్ను ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ ఫీచర్స్ వస్తాయి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే వెయిట్ చేయండి, ఇంకొక అప్డేట్ కల్లా మ్యాక్స్ రావచ్చు. యా సో దిస్ ఇస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నేను ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తా అని చెప్పినా మీకు ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ప్రమోషన్స్ ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాలో, నేను మిమ్మల్ని ప్రమోట్ చేస్తా. అండ్ అలాగే మన ఛానల్ 2,20,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వ్యూవర్స్ ప్లీజ్ కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమర్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బై.